దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ముందుగా మా యొక్క ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి పాస్టమ్మ గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను ప్రోత్సహిస్తూ నా కొరకు ప్రార్థన చేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మరి మా పెద్దన్నయ్య తిమోతికి, మా తమ్ముడు వాళ్లకు, అలాగే సంఘం ప్రియులకు, నా తోటి విశ్వాసులకు, వారికి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికీ, కృపా టీవీ ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ప్రభు యందు మనం అందరం సంతోషంగా ఉండాలి. దేవుడు తన మహాకృపను బట్టి గడిచిన కాలమంతా కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి 2018 సంవత్సరం అంతా కాచి కాపాడినారు. ఇక 2019 సంవత్సరంలో దేవుడు మనలను మరి అడుగుబెట్టి భాగ్యం ఇచ్చాడు. కనుక దేవుని ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇంతవరకు నేను ఈ కృపా టీవీ ఛానళ్ళ ద్వారా మరి బ్రదర్ ప్రదీప్ ఆయన కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి నిజంగా బలపరుస్తున్నారు. ఈ కృపా టీవీ ఛానళ్ళ ద్వారా మీ ముందుకు ఒక 5 మెసేజ్లు 6 మెసేజ్ల నుంచి మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతో మహాకృపను చూపించాడు. ఈ మెసేజ్ కూడా నేను మీ ముందుకు ఉండటానికి నాకు ఈ మెసేజ్కి సహకరించినటువంటి మరి వ్యక్తి ముంచినపల్లి యోబు అయ్యగారని, ఆయన పాస్టర్ గారు, ముంచినపల్లి వారిది, ఆయన పేరు యోబు. ఆయన మెసేజ్ చూసి నేను కూడా ఒక మెసేజ్ స్పాన్సర్ చేస్తానయ్యా అని చెప్పి ఆయన కూడా మంచి మనసుతో ఈ చిన్నవాడైన నన్ను మరి ఆయన మంచి మనసుతో ఈ యొక్క మెసేజ్కి స్పాన్సర్ చేశారు. ఆయన కూడా నా యొక్క పరిచయక వందనాలు తెలియజేసుకున్నాను. ముంచినపల్లి యోబు గారికి కూడా నా యొక్క పరిచయక వందనాలు తెలియజేసుకున్నాను. మంచిదండి. ఈ నూతన సంవత్సరంలో మనం ఉన్నాం కనుక కొన్ని విషయాలు మనము మాట్లాడదాం. విశ్వాసులను గురించి, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు వాళ్ళ గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం. మీరు శ్రద్ధగా మరి ఈ మెసేజ్ వినాలని దేవుని పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక విషయం ఉంది. ఆ విషయం గురించి ఈరోజు మీ ముందు ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. కనుక ఆ మెసేజ్లో వెళ్ళే ముందు మనము ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయం కోరుదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ఓ మా ప్రియ ప్రలోకమున్న మా తండ్రి, మీ ఘనమైన మమ్మన వందనాలు, స్తోత్రం రాజా. దేవా, గడిచిన కాలమంతా కాచి కాపాడినారు. ఇగో ఈ సంవత్సరం మా బ్రతుకులు ఇచ్చి ఈ దినం వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు. మరొకసారి మీ బిడ్డలెదుట ఈ మెసేజ్ తేవడానికి మీరు కృప చూపినందుకు నీకు వందనాలు. దేవా, ఈ మెసేజ్కి స్పాన్సర్ చేసినటువంటి యోగాయ గారిని ఇక్కడ దీవించము, ఆశ్రవదించు, మంచి ఆరోగ్యం దయచేయము. తన శేష జీవితం మీరు క్షేమగుడి భాగ్యం దయచేయము. అలాగే నాయన, నా ప్రభా, ఈ మెసేజ్ కొరకు సిద్ధపడి వచ్చిన నన్ను దేవా బలపరచుము. దేవా, మీ ఆత్మతో దేవా నింపి నడిపించము. ఎదుటి ఉన్న సమయాన్ని దీవెనకరంగా మార్చుము. మీరే నన్ను నా ప్రభా నా తండ్రి బలపరిచి మీరు మాట్లాడించమని ప్రార్థన చేస్తున్నా. మీ ఆత్మశక్తితో నింపము. దేవా, నీ వాక్కుతో నింపము. నా నోటి నిండా నీ మాటలు ఉంచి మాట్లాడించము. ఈ మాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మీరే నా ప్రభా నా తండ్రి దీవించి నన్ను బలపరిచి మాట్లాడించమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించేటుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికండి. ఈ యొక్క లూకా సువార్తలో 13వ అధ్యాయంలో 6వ వచనంలో 6, 7, 8 వచనాల్లో 6, 7, 8, 9 వచనాల్లో ఉన్నటువంటి దేవుని వాటను మనం చదువుకుంటాం. ఆయన ఒక ఉపమానంగా ఇలాగ అంటున్నాడు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాన్ని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ళ నుండి నేను ఈ అంజురపు చెట్టున పండ్లు ఎదక వచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మనందరి ఎన్నికలో దీవించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ
యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెబుతున్నారు. అదేంటంటే, ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజురపు చెట్టు నాటించాడంట యజమాని. ఆ ద్రాక్ష తోట యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన, ఆ అంజురపు చెట్టు ద్రాక్ష తోటతో పాటు అంజురపు చెట్టు కూడా నాటబడింది. ఈ అంజురపు చెట్టు ఫలిస్తుందా అని చెప్పి ప్రతి సంవత్సరం వచ్చి యజమానుడు చూస్తున్నాడంట. అంటే ఆ వేసినటువంటి కొన్ని కాలాలకు ఆయన ఫలిస్తుందేమో, అది ఫలిస్తుందేమో అని చెప్పి చూస్తున్నాడు. కానీ 3 సంవత్సరాల నుంచి అంజురపు చెట్టును చూస్తున్నాడంట. కానీ అంజురపు చెట్టు మీద మాత్రం కాయలు లేవంట, కాయట్లేదంట, ఫలించట్లేదంట. అయితే ఆ యజమానుడు ఏమన్నాడంటే, ఆ తోట మాలితో అంటే తోట కాపలదారుతో ఏమన్నాడంటే, ఇదిగో 3 సంవత్సరాల నుంచి నేను ఈ చెట్టుకు ఫలము దొరుకుదేమో అని చెప్పి ఎతుకుతున్నాను, కానీ కాస్తదేమో అని ఎతుకుతున్నాను, కానీ ఫలిస్తుందేమో అని చెప్పి ఎతుకుతున్నాను, కానీ అంజురపు చెట్టు మాత్రం ఫలించట్లేదు. మరి దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి, గనక దీన్ని నరికివేయుము అని చెప్పి తోటమాలితో చెప్పినట్లుగా చూస్తాం. అప్పుడు ఆ తోటమాలి అన్నారంట, అయ్యా దీని చెట్టు త్రొవ్వి మందు వేసి నీరు కట్టి నేను సాగు చేస్తాను, అందుకు ఈ సంవత్సరం మట్టుకు కూడా ఉంచు, ఈ సంవత్సరం కూడా అది ఫలించకపోతే అప్పుడు మీరు చెప్పినట్టుగా నరికేద్దాం అని చెప్పి మరి అక్కడ ఆ తోటమాలి చెప్పినట్టు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి, దేవుడు యొక్క మహాకృపను బట్టి గడిచిన కాలమంతా కాచి కాపాడినాడు, మనందరినీ తన కృపచేత భద్రపరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి మనమందరము దేవుని యొక్క సన్నిధిలో మనం ఒక సహవాసముగా కూడుకొని ఉన్నటువంటి మనము, నిజంగా దేవుడు ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరంలో మనకు తీసుకొచ్చాడు. గడిచిన సంవత్సరంలో అయితే ఎంతో మంది మంచివారు, గొప్పవారు, ధనికులు, కోటేశ్వరులు, చిన్నవారు, పెద్దవారు ఎందరో ఈ లోకయాత్రను చాలించారు. కానీ ఈరోజు నీవు నేను బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృపే కదా, ఆయన దయ చూపించే బట్టి కదా మనం బ్రతుకుతున్నాము. ఈ సంవత్సరం ఇచ్చాడు. అయితే నీకు నాకు ఈ సంవత్సరం దేవుడు ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన కొరకు ఫలించాలని, ఆయన కొరకు ఫలించాలని అన్నాడు దేవుడు. అక్కడ యేసుక్రీస్తు అక్కడ అంటున్న మాట ఏంటంటే, ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు యెహోవాకు సైన్యములకు అధిపతి తోట అన్నాడు. అక్కడ ఇశ్రాయేలు ద్రాక్ష తోట అంటే, ద్రాక్షవల్లి అంటే, ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు యొక్క తోట అంటే యెహోవా. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, సైన్యములకు అధిపతి యెహోవా తోట అంటుంది ద్రాక్ష తోట అంటే. దేవుని బిడ్డలారా, నిజంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలు అనబడేటటువంటి వారు, ఇశ్రాయేలు ప్రజలు ఆ తోటలో అన్యుడు అనబడినటువంటి ఆ అంజురపు చెట్టును కూడా నాటాడని అర్థం. అక్కడ ఇశ్రాయేలు తోట, ఇశ్రాయేలు జనాంగం ఏంటో ద్రాక్ష తోటకు సాదృశ్యం ఉంది, మరి అంజురపు చెట్టు ఏంటో అన్యుడికు సాదృశ్యంగా ఉంది. అయితే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఆశీర్వాదం ఇవ్వడానికి, ఇశ్రాయేలు ప్రజలతో పాటు మేలు చేయడానికి, ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఒక అధికారం ఇవ్వడానికి, ఇశ్రాయేలు ప్రజలతో పాటు మనకు కూడా ఒక స్వాస్థ్యం ఇవ్వడానికి, స్వాతంత్రులుగా చేయడానికి, వాళ్ళతో కూడా పాలభాగస్వాములు చేయడానికి దేవుడు ఒక అన్యుడిని కూడా రక్షించుకున్నాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి, ఈ లోకంలో నిజంగా ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేవుళ్ళు ఉన్నారేమో, కానీ నశించిపోతున్నటువంటి వారికి మాత్రం యేసుక్రీస్తు దేవుడు. నరకాగ్ని కూడా పోవలసినటువంటి వారికి యేసుక్రీస్తు మంచి కాపరి, వాళ్లకు చక్కటి మార్గం నడిపించి మోక్షానికి చేర్చేటటువంటి ఒక మార్గం అని అన్నాడు కదా, నేనే సత్యమును మార్గమును జీవనమై ఉన్నానన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును నమ్మిన వారు మోక్షానికి వెళతారని మరి బైబిల్ గ్రంథం చెబుతుంది. గనక ఇక్కడ ఇశ్రాయేలులతో పాటు మనల్ని కూడా మోక్షంలో, మనల్ని కూడా పాలభాగస్వాములుగా చేయడానికి ఒక అన్యుడైన మనల్ని ఆయన సన్నిధిలో ఉంచాడు, ఆయన మందిరంలో ఉంచాడు. అయితే ద్రాక్ష తోట ఫలిస్తుంది, అంజురపు చెట్టు మాత్రం ఫలించలేదు. అయితే అంజురపు చెట్టుకి ఏమన్నా నీళ్లు తక్కువైనాయా, ఎరువు తక్కువైనదా అంటే కాదు. ద్రాక్ష తోటకు నీళ్లు కట్టేటప్పుడు నీళ్లు అందుతున్నాయి, ద్రాక్ష తోటకు మందు వేసినప్పుడు మందు అందుతుంది, ద్రాక్ష తోటను పై మందు కొట్టినప్పుడు దీని కూడా పై మందు కొడుతున్నారు.
అంత ద్రాక్ష తోటకు ద్రాక్ష వనానికి ఏదైతే అందుతుందో అవన్నీ ఆ అంజురపు చెట్టు కూడా అందుతున్నాయి. జాగ్రత్తగా వినండి మాటలను. ద్రాక్ష తోట ఆ యొక్క వాళ్ళు పనివాళ్ళు ఏదైతే సాగు చేస్తున్నారో ద్రాక్ష తోటకు మందు వేసినా కానీ, నీళ్లు కట్టినా కానీ, ఇంకా ఏదైనా అదర్ మందు చేసినా కానీ, బలమైనటువంటి మందులు వేసినా కానీ, ద్రాక్ష తోటతో పాటు అంజురపు చెట్టు కూడా వేస్తున్నారు. అంటే ఆ ద్రాక్ష తోట పొందవలసిన ఆశీర్వాదము అన్యుడు కూడా అనిపించినటువంటి ఈ యొక్క అంజురపు చెట్టు కూడా పొందుకుంటున్నది. అయితే అంజురపు చెట్టు అంట ఆకులతో పచ్చగా ఉన్నట్టు కళకళలాడుతుంది, అయితే ఫలము లేదు. ఈరోజున మనం సంఘంలో కూడా దేవుని బిడ్డలారా, మనము దేవుని వల్ల మేలు పొందుకుంటున్నాం. ఇస్రాయేల్ ప్రజలతో పాటు, దేవునికి ఇష్టులైన ప్రజలతో పాటు, దేవునికి ఆనుకొని ఉన్న ప్రజలతో పాటు, దేవునికి వారి జీవితాలను అర్పించిన వాళ్ళతో పాటు కూడా మనము కూడా ఉన్నాము. వాళ్ళకు వచ్చే ఆశీర్వాదం సంఘంతో పాటు, అందరితో పాటు మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అయితే మనం మాత్రం ఫలించకుండా మాత్రం మన ఇంట్లో ఆయన ఆశీర్వాదం పొందుకొని, మన జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకొని మనం సంతోషిస్తున్నాము కానీ, పచ్చగా ఉంటున్నాము కానీ, ఎక్కడికి వెళ్ళినా మనం హాయిగా తిరుగుతున్నాము కానీ, దేవుని కొరకు ఒక మాట చెప్పి దేవుని ఎదుకు నడిపిస్తాము. ఒక వ్యక్తిని దేవుని కొరకు అని మాటలు కొన్ని చెప్పి దేవుని ఎదుకు నడిపిద్దామని చెప్పి ఆలోచన మనకు లేదు. దేవుని ద్వారా మనం ఆశీర్వాదం పొందుకుంటున్నాం కదా, చాలు, ఇంతవరకు చాలు, ఇక మనం ఫలిస్తున్నాం, చాలు, మనము హాయిగా ఉంటున్నాం, ఆరోగ్యకరంగా ఉంటున్నాం, సంతోషకరంగా ఉంటున్నాం, మరొక సంవత్సరం మనం అడుగుపెట్టాం, చాలు, ఇక మనకి ఏం అవసరం లేదు, మన పిల్లలకు జాబులు వచ్చినాయి, మన పిల్లలకు చక్కటి కాన్పు కలిగింది, మన పిల్లలకు చక్కగా హాయిగా ఉన్నారు, అందరూ చక్కగా సెటిల్ అయ్యారు, ఇక మన కుటుంబానికి ఏ డ్వాకా లేదు, ఇదిగో మనకు ఆశీర్వాదం వచ్చేసింది, ఇంకా మనం చేయాల్సిన పని ఏమీ లేదని చెప్పి మనం కామ్గా ఉండిపోతున్నాం. అయితే దేవుడు నీళ్ళు వెతికేది ఇది కాదు. దేవుడు అందరికి ఇచ్చిన ఆశీర్వాదం సంఘంలో ఉన్నావు కనుక నీకు కూడా ఇస్తున్నాడు. ఆ ఆశీర్వాదం పొందుకుంటున్నాము కానీ దేవుడు ఆశించేది ఏంటంటే తన కొరకు ఫలించాలని ఆశపడుతున్నాడు. తనకు మనలో కాయలు కాయాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఆయన కొరకు ఫలించాలని ఆశపడుతున్నారు. కొన్ని ఆత్మలను ఆయన దగ్గర నడిపించాలని ఆశపడుతున్నాడు. మనమే ఆశీర్వాదం తీసుకోకుండా మనము కూడా కొంతమందికి దేవుని ఆశీర్వాదాన్ని చూపించాలని, దేవుని ఆశీర్వాదం కిందకి నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఒక మాట అన్నాడు ఆయన, ఈ చెట్టు ఫలించట్లేదు, 3 సంవత్సరాల నుంచి ఎత్తుకుతున్నానుగా, దీని మీద పళ్ళు ఎత్తుకుతున్నాను కానీ దీని ఫలము నాకు కనిపించట్లేదు, ఈ ఫలము కాయనందుకు దీన్ని తీసివేద్దాము, ఈ చెట్టు వల్ల ఎందుకు భూమి వ్యర్థంగా ఉండిపోతుంది. అంటే ఆ ప్లేస్లో, ఆ చెట్టు నాటబడినటువంటి ప్లేస్లో ఆ భూమి వ్యర్థంగా పోతుంది. ఈ చెట్టును తీసేస్తే కొన్ని మొక్కలు అక్కడేస్తే ఆ మొక్కలైనా ఫలిస్తాయేమో, ఆ మొక్కలు వేయడానికి అక్కడ అవకాశం లేదు, ఈ చెట్టు ఫలించట్లేదు కనుక ఈ చెట్టు చుట్టూ ఉన్న భూమి వ్యర్థముగా పోతుంది. ఈ చెట్టు ఎంత భూమిని ఆక్రమించిందో తెలుసా, చాలా భూమిని ఆకర్షించింది, చాలా భూమిని ఆకట్టుకుంది, కానీ ఫలించట్లేదు. దీని ద్వారా ఉపయోగం ఏముంది నాకు, గనక ఈ భూమి ఎలా వ్యర్థం అయిపోతుంది, గనక ఈ చెట్టును తీసేస్తే భూమి కనబడుతుంది, ఆ భూమి తను ఎంతవరకు ఆక్రమించిందో ఆ భూమిని అంతటిని, దానికి మనం కొన్ని మొక్కలు తీసుకొచ్చి వేస్తే ఆ మొక్కలు ఫలిస్తాయేమో అని చెప్పి అక్కడ యజమానుడు అంటం జరిగింది. దేవుని బిడ్డలారా, నిజంగా మనము దేవునిలో ఉన్నాము, సంఘంలో చేర్చబడ్డాము, చేర్చబడి కూడా మనం ఫలించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా, దేవుడు చూస్తాడు, అయ్యో ఇతనిని సంఘంలో నడిపించాను, ఇతనిని విశ్వాసంలో నడిపించాను, ఇది ఒక సంఘాన్ని నడిపిస్తే ఆయన వచ్చి కూర్చుంటున్నాడు, వాక్యం వింటున్నాడు, సంఘానికి రావాల్సిన దీవెనలు ఈయన కూడా పొందుకుంటున్నాడు, అంత హాయిగా ఉంటున్నాడు, కానీ నా గురించి ఎక్కడైనా మాట చెప్పట్లేదు, నా గురించి సాక్షార్థంగా బ్రతకట్లేదు, అయ్యో ఏంటి పరిస్థితి, ఇదిగో ఈయన కూర్చున్న స్థలంలో ఇంకొకటి ఎవరైనా వచ్చి కూర్చుంటే చక్కగా ఆయనైనా ఫలిస్తాడేమో, గనక ఇతనిని విడిచిపెడతాలి, ఇటు నుంచి ఇక్కడి నుంచి తీసివేయాలి అనేటటువంటి దేవుడు బాధపడి ఆ మాట అంటున్నాడండి. సంతోషంగా అంటలేదు ఆ మాట, దీనిని నరికివేయి అంటున్నాడంటే బాధతో అంటున్నాడు. ఇంతకాలం మనము ద్రాక్ష తోటకి ఏవైతే వేసామో అన్ని వేసామో, ఇది ఫలించదనుకున్నాము కానీ, ఇది మన ఆశీర్వాదం పొందుకోవటమే తెలుసు ఈ మొక్కకు, కానీ ఫలించట్లేదు కనుక ఈ మొక్కను ఏం చేయాలంటే తీసివేద్దాం, వేరే మొక్కను ఈ ప్లేస్లో వేద్దాం, అదైనా ఫలిస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నాడు. ఈ సంవత్సరం దేవుడు నీ బ్రతుకులో నా బ్రతుకులో ఇచ్చి సంఘంలో ఉంచాడు, సంఘ విశ్వాసులతో పాటు నిన్ను నన్ను ఉంచాడు, మరి ఈ సంవత్సరమైనా ఫలిస్తామేమో అని చెప్పి అంటున్నాడు. అక్కడ తోటమాలి అన్నాడు ఆ మాట, అయ్యా ఈ సంవత్సరం మట్టు కూడా ఉంచు, దీని చుట్టూ త్రొవ్వి ఎరువు వేసి నీళ్లు కట్టి ఈ సంవత్సరం కూడా మనము దీని కొరకు చూద్దాం, ఒకవేళ ఈ సంవత్సరం ఫలించకపోతే, ఈ 2019 సంవత్సరం కూడా ఫలించకపోతే అప్పుడు తీసివేద్దాం అని చెప్పి తోటమాలి అన్నాడు. యేసుక్రీస్తు తోటమాలికి సాదృశ్యం అనుకుందాం.
తండ్రి దేవుడు నీ కొరకు నా కొరకు ఫలిస్తారని చూస్తాం అనుకున్నాం. మన కొరకు విజ్ఞాపన చేసేది ఆయన ఒక్కడే తండ్రి దగ్గర. దేవుని బిడ్డలారా, మన కొరకు ఏడుకుంటున్నాడు యేసు ప్రభు గారు. అయ్యా, ఈ సంవత్సరం వరకు ఇతనికి ఛాన్స్ ఇద్దాం, ఈ 2019 సంవత్సరం బ్రతికిద్దాం, ఈ 2000 సంవత్సరం ఆయనకి ఇద్దాం, ఆయన భార్య పిల్లలతో సుఖంగా ఉండడానికి ఇద్దాం. అయితే ఈ మటుకు ఈ సంవత్సరం కూడా ఆయనకి వాక్యము చేత వాక్యము కొన్ని వాక్యము తెలియజెబుతాం దేవజనుల ద్వారా. ఆ వాక్యం ఎన్నప్పుడైనా ఫలిస్తాడేమో చూద్దాం. చూసి ఒకవేళ ఈ సంవత్సరం కూడా ఈ ద్రాక్షతోటతో పాటు అందరితో పాటు ఆశీర్వాదం పొందుకొని ఆయన కామ్గా ఉండిపోయేటువంటి పరిస్థితిలో ఉంటే, మన కొరకు పట్టించుకోకుండా, మన సువార్త పట్టి ప్రకటించకుండా, నీ గురించి నా గురించి చెప్పకుండా ఒకవేళ ఫలించకపోతే మాత్రం, కొన్ని ఆత్మలను నడిపించకపోతే మాత్రం, తను ఫలించకపోతే మాత్రం, ఈ సంవత్సరం మటు ఉంచి తర్వాత తీసేద్దాం అని చెప్పి యేసుక్రీస్తు నీ కూర్చు నా కోసం విజ్ఞాపన తండ్రి దగ్గర చేసుకున్నాడు. గనక ఈ సంవత్సరం కూడా మనం బ్రతికి ఉన్నాం దేవుని బిడ్డలారా. గనక ఈ సంవత్సరం ఫలిద్దాం. అయితే రెండు ఫలితాలు ఫలింపులు ఉన్నాయి. దేవుని జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఆయన ఫలింపు ఒకటి దేవునిలో ఫలించడం, ఒకటి. రెండవది దేవుని కొరకు ఫలించడం. దేవుని కొరకు ఫలించడం అంటే అనేక ఆత్మలను మనతో పాటు కూడా మందిరానికి అనేకులను నడిపించడం. దేవుని కొరకు ఫలించడం, దేవునిలో ఫలించడం అంటే ఆత్మలో మనం ఫలించాలి, దేవునితో ఏకమై ఉండాలి. ఆ విషయాలు ఎక్కడ ఉన్నాయంటే గలతీ పత్రికలో మన ఆత్మ ఫలములు ఏమైనా చూపిస్తాను. గలతీ పత్రిక, గలతీకు రాసిన అపొస్తలుడైన పౌలు గలతీకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూసినట్లయితే ఆత్మ ఫలము ఏమనగా అంటున్నాడు. అంటే దేవునిలో ఫలించడం అంటే ఏంటి అనేటువంటి మాటను నేను మీకు చూపిస్తున్నా. దేవుని కొరకు ఫలించడం అంటే అనేక ఆత్మలను దేవుని దగ్గరకు నడిపించడం. దేవునిలో ఫలించడం అంటే ఇదిగో ఈ లక్షణాలు, ఈ 9 రకాలైనటువంటి ఆత్మ ఫలము. ఫలములు కాదు, ఫలము. ఫలము ఒకటి అంటే ఇప్పుడు బత్తాయికాయ ఉంటుంది, దాంట్లో అనేక తునకలు ఉంటాయి, కానీ పండు ఒకటి. అలాగే ఇక్కడ ఆత్మ ఫలము కూడా అన్ని 9 రకాలైనటువంటి ఉన్నాయి, కానీ ఫలము ఒకటి అన్నట్టుగా ఇక్కడ చూస్తాం మనం. గనక దేవుని బిడ్డలారా, ఆత్మలో దేవుని కొరకు ఫలించడం ఒకటి అయితే దేవునిలో ఫలించడం ఇదిగో ఈ మాటలు. ఏ ఆత్మ ఫలములు ఎవరగా అని చెప్పి మొదలుపెట్టాడు. అక్కడ చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అన్నాడు అక్కడ. దేవుని బిడ్డరా, మొట్టమొదటిగా ఆత్మ ఫలము ఏదంటే ప్రేమ అన్నాడు. ప్రేమ అన్నాడు. ఆత్మలో మొట్టమొదటిగా కావాల్సింది, ఆత్మ దేవునిలో ఫలించే వారికి మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే ప్రేమ కావాలి. దేవుని బిడ్డలారా, ఈరోజున యేసు క్రీస్తుని నమ్ముకున్నటువంటి నీలో ప్రేమ ఉందా? ప్రేమ ఉందా నీలో? ప్రేమ ఉందంటే నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? స్వార్థం కోసం ప్రేమిస్తున్నావా? యేసుక్రీస్తులాగా ప్రేమిస్తున్నావా? ప్రాణం తీసేవాడిగా ప్రేమిస్తున్నావా? ప్రాణం పెట్టేవాడిగా ప్రేమిస్తున్నావా? దేవుని బిడ్డలారా, ఈరోజున దురదృష్టకరం ఏంటంటే మనం విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలైన మనము కూడా నిజంగా ప్రేమ మనలో లేకుండా పోతుంది. అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఎలా అంటావు బ్రదర్, మీరు ప్రేమ చల్లారిపోయిందని ఎలా అంటావంటే, మన కుటుంబాలను చూస్తే భార్య భర్తను సహించకపోవడం, భర్త భార్యను సహించకపోవడం, అలాగే పిల్లలు తల్లిదండ్రులను సహించకపోవడం. ఈరోజున చాలామందిని చూస్తే దేవుడు ఆజ్ఞనే మీరని అనిపిస్తుంది, మీరారనిపిస్తుంది. దేవుడు చెప్పాడు ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, సన్మానించు. నీ తల్లిదండ్రులను దూషించే వాడి యొక్క దీపము కారు చీకట్లో ఆరిపోతుంది అని దేవుని బైబిల్ దీని వాక్యం సెలవిస్తుంది. దేవుని తల్లిదండ్రులను ప్రేమించని వారి యొక్క దీపం అంట కారు చీకట్లో వాని దీపం ఆరిపోతుందంట అని చెప్పి భయంకరమైనటువంటి మాట దేవుడు వాడాడు. అంటే తల్లిదండ్రులను ప్రేమించాలన్నాడు. ప్రేమ అనేది ముఖ్యం. అది దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాము అన్న వాళ్ళకి ఏంటంటే గుర్తు, దేవుని ఆజ్ఞను పాటించే వారే దేవుని ప్రేమించినట్టు. నేను దేవుని ప్రేమిస్తున్నానయ్యా, నేను దేవుని బాగా ప్రేమిస్తున్నానయ్యా అంటే, నీలో దేవుని ప్రేమిస్తున్నావంటే ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞను పాటించే వారే దేవుని ప్రేమిస్తున్నట్టు లెక్క. ఆ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా తల్లిదండ్రులను సన్మానించాలి అన్నాడు దేవుడు.
దేవుని బిడ్డలారా, ఈరోజున తల్లిదండ్రులు చాలామంది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, కుమారులుండి కుమార్తెలు ఉండి ఈరోజున అనాథులుగా అయిపోతున్నారు తల్లిదండ్రులు. దేవుడు ఎందుకు కాదు నీకు నాకు ఈ సంవత్సరం ఇచ్చింది, అయ్యో ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, ఎన్నో సంవత్సరాలు మందిరంలో నువ్వు సంతోషం అనిపిస్తున్నావు, ఆనందం అనిపిస్తున్నావు, సంతోషం నీ ఆరోగ్యం పొందుకుంటున్నావు దేవుని వల్ల, కానీ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించకుండా వారి బాధ పెడుతూ ఇదిగో నువ్వు తల్లిని తండ్రిని నిర్లక్ష్యపరుస్తున్నావు. నీలో తల్లిదండ్రులు నిర్లక్ష్యపరిస్తే నీలో ప్రేమ ఎలా ఉన్నట్టు, తల్లిదండ్రులను పక్కన పెడితే నీలో ప్రేమ ఎలా ఉన్నట్టు, సహోదరులను దూషిస్తే నీలో ఎలా ప్రేమ ఉన్నట్టు, భార్యను హింసిస్తూ ఉంటే నీలో ఎలా ప్రేమ ఉన్నట్టు, భర్తను నువ్వు లోపరుచుకోవాలని చూస్తుంటే నీలో ఎలా ప్రేమ ఉన్నట్టు, విశ్వాస తోటి విశ్వాసుడికి నువ్వు చిన్నచూపు చూస్తున్నావంటే నీలో ఎలా ప్రేమ ఉన్నట్టు, సంఘంలో సంఘ కాపురికే ఎదురు తిరిగి మాట్లాడుతున్నావంటే నీలో ఎలా ప్రేమ ఉన్నట్టు, తోటి విశ్వాసులకు సహించలేవు, సహోదరులను సహించలేవు, భర్తను సహించలేవు, భార్యను సహించలేవు, చివరికి తల్లిదండ్రులను నీవు పక్కన పెడుతున్నావు, నీలో ప్రేమ ఎలా ఉంటుంది, దేవునిలో ఫలించేటటువంటి నీవు ఎలా ఫలి, ఇదిగో నీ ఈ సంవత్సరం నీకు దేవుడు అనుగ్రహించాడు, ఈ సంవత్సరమైనా నువ్వు ఆత్మలో ఫలించు, దేవుని కొరకు ఫలించు. ఆత్మ ఫలములో మొదటిగా ప్రేమ. ఈ ప్రేమను నువ్వు నీ తల్లిదండ్రుల పట్ల చూపించాలి, నీ తల్లిదండ్రులను పట్ల నువ్వు చూపించాలి, నీ తల్లిని సన్మానించాలి, వారిని బాగా చూసుకోవాలి. వృద్ధాపంలో ఉన్నారు వాళ్ళు, రేపు నీ పరిస్థితి కూడా అదే సహోదరుడా, రేపు నువ్వు కూడా వృద్ధాపంలో ఉంటావు, రేపు నువ్వు కూడా ముసలివాడు అవుతావు, ముసలిదాని అవుతావు. ఈరోజు నీ అత్తను నీ తల్లిని నీ యొక్క అత్తను నీ యొక్క మామను చూడని దానివి, ఈరోజు నీ తల్లిని తండ్రిని చూడని దానివి, రేపు నీ పిల్లలు నీ పరిస్థితిని చూసినటువంటి అప్పుడు నేను వారు ఎలా చూస్తారు చెప్పండి, ఒకసారి ఎలా చూస్తారు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవునిలో ఉన్నాం మనం, దేవునిలో ఫలించాలి అంటే నీలో ముఖ్యంగా కావాల్సింది ప్రేమ. నువ్వు అనుకుంటావేమో నేను ఇదిగో ప్రేమిస్తున్నాను, నాకు చర్చ్ అంటే చాలా ఇష్టము, ప్రతి ఆదివారం మానకుండా చర్చ్కి వెళ్తాను, ఉపవాస ప్రార్థనకి వెళ్తాను, గొలుసు ప్రార్థనకి వెళ్తాను, పరిచయ కూడికలకు నేనే మొదట ఉంటాను, అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తాను, అన్నిటికీ నేనే ముందు వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తాను అని చెప్పి అంటావు. దీనివల్ల దేవుడు సంతోషించాడు. దేనివల్ల సంతోషిస్తాడంటే నీలో ప్రేమ కనబడాలి. ఇంత చేసినా దేవుడు సంతోషించడు నీ పట్ల, ఈ సంవత్సరం ఇచ్చినందుకు నీ పట్ల దేవుడు ఇంత పరిచయం చేసినా నీకు సంతోషించడు. నువ్వు మానక చర్చికి వెళ్ళినా, ఏ ప్రోగ్రాంకి అని వెళ్ళినా, ముందుకు వెళ్ళి పరిచయం చేసినా సంతోషించడు, కానీ అవి చేసినా సంతోషిస్తాడు. అవి కూడా పార్టీ విశ్వాస జీవితంలో, అది కూడా చేయాలి, నేను కాదంటలేదు ఆ విషయాలు చేయకూడదు అనట్లేదు, అయితే నీలో ప్రేమ కనబడాలి, ప్రేమించాలి, నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, మనం కన్నవారిని మర్చిపోకూడదు, తల్లిదండ్రులు సన్మానించాలి. యేసు ప్రభు కూడా చూడండి, ఆయన అంత బాధలో ఉన్నా సిలువ వేయబడినప్పటికీ కూడా గొప్ప బాధలో ఉన్నప్పటికీ కూడా తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహానును చూపించి చెప్పాడు. అక్కడ మూడో మాటగా మనం చూస్తాం, ఆయన సిలువలో వివరాలు పడి పలికినట్టు మూడో మాట అది, తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. తల్లి బాధ్యత ఒక వ్యక్తికి అప్పు చెబుతున్నాడు, ఆయనకు చూసుకోవడానికి అవకాశం లేదు, ఇక ఇక్కడ భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నాడు ఆయన. అప్పుడు భూమి మీద ఉన్న తల్లి బాధ్యత ఎవరికైనా తీసుకోవాలని చెప్పి, ఎవరికైనా అప్పచెప్పాలని చెప్పి అనుకొని యోహానుగా తల్లి బాధ్యత అప్పచెప్పాడండి. ఎంతగా ప్రేమించాడో సొలొమోను రాజు ఉన్నాడు, గొప్ప జ్ఞాని. ఇదిగో ఆ సొలొమోను రాజు ఎదుట తల్లి వస్తూ ఉంటే ఆయన లేచి నిలబడి ఆయన ఆమెను ఆహ్వానించాడండి. ఆహ్వానించి తన ప్రక్కన ఇంకొక కుర్చీ, కుడివైపున ఇంకొక కుర్చీ వేపించి ఆ తల్లి ఆ కుర్చీ మీద కూర్చునేదాకా ఆయన నిలబడే ఉన్నట్టుగా చూస్తాం. అరే బైబిల్లో ఇంత గొప్ప గొప్ప రాజులు, యేసు క్రీస్తు సైతం ఒక తల్లిని ప్రేమించి, తన బాధ్యతను ఆ చక్కగా తీసుకునేటువంటి వాళ్ళు అలాంటిది. యేసు క్రీస్తుని నమ్ముకున్న మనమే మరి తల్లిని ప్రేమించకపోతే, తండ్రిని ప్రేమించకపోతే మనలో ప్రేమ ఎలా ఉన్నట్టు, మనం ఎలా మనం ఫలిస్తున్నట్టు, దేవుడు ఎలా మనను ఆనందిస్తాడు, ఈ సంవత్సరం ఇచ్చినందుకు దేవుడు ఎలా సంతోషిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజునైనా మనము దేవునిలో ఫలిద్దాం, అనేక ఆత్మలను నడిపిద్దాం దేవుని దగ్గరకు, దేవుని కొరకు ఫలిద్దాం. అయితే పిల్లరా, ఇంకొక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, ఆత్మ ఫలముల్లో సంతోషం. కుటుంబంలో బాధ వచ్చిందా సంతోషంగానే ఉండాలి, నీకు ఇబ్బంది వచ్చిందా సంతోషంగా ఉండు, దేవుని కొరకు ఎదురు చూడు,
దేవుని కొరకు చూడు, నువ్వు దేవుని కొరకు చూడు, కంపల్సరీగా దేవుడు నీకు సంతోషం ఇస్తాడు. నువ్వు దేవుని ఎందు ఉన్నావా, నాకు ఏం బాధ లేదు, దేవుడు అంతా చూసుకుంటాడన్న నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుడు చూసుకుంటాడు నా బాధలన్నిటినీ, నా అన్నిటినీ చూస్తున్నాడు ఆయన. ఆయనే నా కార్యం సఫలం చేయడానికి సంతోషంగా ఉండాలి. నిజంగా మా తండాలు, మా ఊర్లో మా ఇంటి పక్కన ఉన్నటువంటి వారు, మా సహోదరుల తోటి వారు, మా పరిస్థితి వారికి తెలుసు. వాళ్ళు అంటుంటారు, బ్రదరు మీరు సంపాదించిన సంపాదన చాలా కొద్దిది అన్నయ్య తమ్ముడు బాబాయ్ అంటూ మాట్లాడుతుంటారు. మీరు సంపాదన సంపద చాలా తక్కువది కదా, మరి ఎప్పుడు నువ్వు విచారపడినట్టు, ఎప్పుడు బాధపడినట్టు, ఎవరి దగ్గరికి అవసరం అడిగినట్టు లేదు, కనబడలేదు. ఎప్పుడు చూసినా నీ ముఖంలో నవ్వు ఉంటుందేంటి, ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటావేంటి నువ్వు, నీ భార్య అంతా బాగా అనారోగ్య కారణంగా బాధపడుతుంది కదా. నిజంగా నా భార్యకు భయంకర అనారోగ్యం వచ్చిందండి. ఎప్పుడైనా దేవుని చిత్తమైతే సాక్ష్యం చెప్పుకుంటాను, ప్రార్థన చేయండి. భయంకర అనారోగ్యం వచ్చింది, అప్పుడు కూడా దేవునికి వెళ్ళి నిరీక్షించి దేవునికి వెళ్ళి చూసాము. ఆ పరిస్థితిలో కూడా ఎలాగా ఆనందకరంగా ఉండగలుగుతున్నావు అన్నయ్య తమ్ముడు బాబాయ్ అంటూ నన్ను ఎందరో అడిగారు. అయితే నేను ఒకటే చెప్పాను, నాకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, సమస్తము నాన్న చూసుకుంటాడు. నీ చింత యావత్తు నా మీద వేయండి అని అన్నాడు. ఆయన మీద వేశాను నా చింత యావత్తు, కనుక నాకు సంతోషమయ్యా. నేను ఏం చేయలేను, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధన, ఎన్ని రోగులు బాధలు వచ్చినా నేను ఏమి చేయలేను. ఈ భూమిలో, ఈ భూలోకం మీద ఎవరు ఏం చేయలేరు, కానీ చేయగలిగిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన యేసయ్య. ఆయన చేస్తాడు గనక, నన్ను హ్యాపీగా ఉంచుతాడు గనక, ఆయనే నా సంతోషము, నా నిరీక్షణ అని చెప్పి ధైర్యం వహిస్తున్నాం కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను సహోదరుడా అని చెప్పి అన్నాను. నిజంగా నాకు వచ్చే జీతం చాలా తక్కువ అండి. భార్య పిల్లల్ని పోషించుకునే దేవుని ఇచ్చిన మహాకృపది, అయితే ఆయనలో సంతోషించడం వల్ల, ఆయన ఉన్నాడని సంతోషించడం వల్ల. ఇంకొక మాట చూపిస్తున్నాను, సమాధానం. సైక్యమైతే అందరితో సమాధానంగా ఉండమన్నాడు దేవుడు. ఈరోజు అందరితో సమాధానంగా ఉంటుందావా, గడవ పడుతున్నామా, ఏమండి కాస్త ఎదుటివారి ద్వారా కాస్త మనకు నష్టం కలిగితే మనం గడవ పడేస్తున్నాం. దేవుని నమ్ముకున్న తర్వాత నీలో ఉన్నటువంటి కోపము పోవాలి, అందరితో సమాధానంగా ఉంటాం నేర్చుకోవాలి. ఈరోజున సహోదరుల మధ్య సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు, ఆత్మీయ తల్లిదండ్రులతో సమాధానం లేదు, విశ్వాసులతో సమాధానం లేదు. మన బ్రతుకులో సమాధానం లేకుండా మనం ఆత్మలో ఎలా ఫలిస్తున్నట్లు, దేవుళ్ళు ఎలా మనం ఫలిస్తున్నట్లు. దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలము ఇది. అందులో ఒకటి లేకపోయినా ఆ ఫలములో ఒక విషయం కుళ్ళిపోయినట్లు లెక్క. దేవుని బిడ్డలారా, అందరితో సమాధానంగా ఉండాలి. వాళ్ళు ఏదైనా మనం నష్టపరిచారా, సమాధానంగా ఉందాం. వాళ్ళు మనకి ఏదైనా బాధకరంగా మాట్లాడారా, ప్రేమిద్దాం, సమాధానంగా ఉందాం. దానికంటే ఎక్కువ సంతోషం ఏముంది అసలు. నాకు ఎన్నోసార్లు ఎదుటివారి ద్వారా, పొరుగువారి ద్వారా ఎన్నోసార్లు నా కుటుంబానికి నష్టం వచ్చిందండి, మా జీవితంలో నష్టం వచ్చింది, మా పొలాలకు నష్టం వచ్చింది. అయినా నేను ఎప్పుడూ కోపడని అనిపిస్తుంది, ఇదేంటి అలా చేశారయ్యా, మీ పొలం అయితే అలా చేసగలరా, మీ పొలంలో ఇలా నష్టమైతే మీరు తట్టుకోగలరా అని చెప్పి పోట్లాడాలని చెప్పి అనిపిస్తుంది. కానీ తర్వాత దేవుని వాక్యం గుర్తిస్తుంది, ప్రేమ, దయాలుత్వం, సంతోషం. ప్రేమ కలిగి ఉండాలి. దేవుని నమ్ముకున్నాం, సమాధానంగా ఉండు, ఏమైంది, నష్టపడి పోనీ, ఏం కాదు అని చెప్పి అనిపిస్తుంది. అప్పటికప్పుడే అవి ఏమి మాట్లాడకుండా సల్లే బ్రదర్ అని చెప్పి వచ్చేస్తాను, కూర్చుంటాను, ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటాను. అయ్యా కోపం రానియకుండా చూడయ్యా, సమాధానంగా ఉంచయ్యా, కోపపడకుండా కాపాడునాయన అని చెప్పి ప్రార్థన చేసుకుంటారు. దేవుని బిడ్డలారా, సమాధానంగా ఉండాలి. ఎదుటివారు సమాధాన పరచాలి. ఎవరైనా గడవలు పడ్డారనుకోండి వాళ్ళకి సమాధాన పరచాలి, తీసుకెళ్ళి సమాధాన పరచాలి. నేను నా జీవితంలో చాలా సమాధాన పరిచాను. ఎదుటి వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, అక్కడ మాటలు ఇక్కడ చెప్పకుండా, ఇక్కడ మాటలు అక్కడ చెప్పకుండా, వాళ్ళిద్దరి మీద ఆయన ఇదిగో నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడారండి, ఈయన దగ్గరకు వచ్చి అరే ఆయన నీకోసం మంచిగానే మాట్లాడారని చెప్పి వాళ్ళిద్దరిని సమాధాన పరిచి చేతులు కలిపినటువంటి సంగతులు చాలా ఉన్నాయి నా జీవితంలో. అది దేవుడిచ్చాడు నాకు సమాధాన పరచడానికి, అటు కృప నాకు దేవుడిచ్చాడండి. దేవుని మహాకృపను బట్టి ఈరోజున మీ ముందు నిలబడి మాటలు చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. మీకు వందనాలు, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను దీన్ని బట్టి. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దీర్ఘశాంతంతో మనం ఉండాలి. ఒక మన దీర్ఘశాంతం అంటే ఎప్పుడు దేవుని పిలుపు అందుకునేంత వరకు, దేవుడు రాక వచ్చేంత వరకు ప్రశాంతత కలిగి ఉండాలి మన జీవితంలో. దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఆవేశం, కోపం, ఇవన్నీ ఈర్ష, ఇవన్నీ తీసివేయాలి. దీర్ఘశాంతంతో మనం ఉండాలి దేవునిలో. అదైతే దయాలుత్వం, దయ చూపించాలి. దయాగుణం నీలో ఉందా? దయాగుణం, దయ చూపించేటటువంటి గుణం. యేసుక్రీస్తు వారు నీ నా మీద దయ చూపించాడు, అలాగా నీకు కూడా నాకు కూడా దయగుణం ఉండాలి. అలాగే నేను చూపిస్తున్నాను, మంచితనము. మంచితనముతో బ్రతకాలి. ఎక్కడ ఉన్నా ఫలాని వాడు మంచివాడు, మంచి వ్యక్తి అనిపించుకోవాలి మనము. కనుక దేవుని బిడ్డలారా,
మంచితనం ఉండాలి. ఆ తర్వాత నేను త్వరగా ముగిస్తాను, విశ్వాసము ఇది ఒక పార్ట్, విశ్వాసం కలిగి ఉండాలి మనం దేవుని యందు. దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మన కోసం వచ్చాడు, మన కోసం పుట్టాడు, మన కోసం చనిపోయాడు, మన కోసం సమాధి చేయబడ్డాడు, మన కోసం ఆయన తిరిగి లేచాడు మూడో దినాన, మన కోసం పునాది కలిగిన పట్టణానికి కట్టడానికి వెళ్ళాడు, మరలా తిరిగి వస్తున్నాడని చెప్పి విశ్వాసం అని కలిగి ఉండాలి. ఆ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మనము వర్ధిల్లుతాం, దేవుని కొరకు ఫలించాలి, దేవునిలో ఫలించాలి. దేవుని బిడ్డలారా, మరొక విషయం అయితే రాజు, ఈ శరీర ఫలాలు కూడా ఉన్నాయి, అవి పైనే ఉన్నాయి, మీరు చదువుకోండి. గల్తీ పత్రికలో 5వ అధ్యాయంలో పైనే ఉన్నాయి, అవి మీరు చదువుకోండి. సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. ఎప్పుడైతే దేవుని చిత్తం అయితే మనం మాట్లాడదాం, ఎప్పుడైనా శరీర ఫలాలు కూడా ఉన్నాయి. మన శరీరం ఫలంలో శరీర ఫలము ఫలించకుండా ఆత్మ ఫలమును ఫలిద్దాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన మా ప్రియ ప్రలోకమున్న మా తండ్రి, మీ ఘనమైన నామమున వందనాలు, స్తోత్రం రాజా. ఇంతవరకు నన్ను బలపరిచి మీరు వాడుకున్నటువంటి విధానం బట్టి మీకు వందనాలు. ఈ వాక్యం అందులో ఫలింపదయచేయండి. ఈ సంవత్సరం మీరు ఇచ్చినటువంటి ప్రతి బ్రతుకులో నా ప్రభా, బిడ్డల బ్రతుకులు మీరు ఇచ్చినారు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం నీ కొరకు ఫలించి, నీలో ఫలించే వారంగా మేము ఉండడానికి సహాయం దయచేయమని, ఇన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపదయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించేటువంటి నాన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ మెసేజ్కి స్పాన్సర్ చేసినటువంటి యోబు గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుని ఆయన కూడా చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ఓ మా ప్రియ ప్రలోకమున్న మా తండ్రి, మీకు ఘనమైన వందనాలు, స్తోత్రం రాజ్యం. యోగాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఆయనకు మంచి ఆరోగ్యం దయచేయండి, ఆయన శేష జీవితం మీరు క్షేమంగా ఉండి భాగ్యం దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించేటటువంటి నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మీ దేవుని చిత్తమైతే నేను ఇంకా ఇలా టీవీ వర్తమానం అందించడానికి దేవుడు సహకరించినట్లుగా ప్రార్థన చేయండి. కృపా టీవీ వారికి కూడా నాకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. దేవుని